ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో పెద్దదోర్నాల తహసీల్దార్ ఏ వేణుగోపాలరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఓరుగంటి ప్రభాకర్ శర్మ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను సత్కరించారు. పార్టీ ల్యాంటివి చేసుకుని స్కూల్లో పేరు వెళ్ళి పార్టీ ల్యాంటివి ఆ చిన్న అది కొంచెం ఎస్ఐ పాలన వల్ల మనసు కన్వర్ట్ చేయడం వల్ల అది సార్ ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒకసారి మళ్ళీ అన్నీ వెరిఫై చేస్తాం. ఇరిగేషన్ కమ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని సైట్ రావడం జరిగింది. రోజు దాంతో పాటు సీ గారు వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ల్యాండ్ ఎక్విప్మెంట్కి మారకాకి మధ్య కూడా ఇవాళ ఇన్స్పెక్షన్ జరిగింది. ప్రాజెక్ట్ జరుగుతున్న వర్క్ బేస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఎస్పెషలీ ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా వాళ్ళతో కూడా ఈరోజు చర్చ చేయడం జరిగింది. అయితే ప్రాజెక్ట్ 8018 క్రోర్స్ 2005లో ఎస్టిమేట్ చేసి సక్సెస్ చేసిన ప్రాజెక్ట్. ఇవాళ ప్రస్తుతం ఫేస్ 1 కింద ఉంటున్న టనల్ 18.18 కిలోమీటర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ టనల్ పని కూడా ఎంత ఫాస్ట్గా చేయవచ్చు అని కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ పనులు ఎంత త్వరగా చేయాలని కూడా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉంటుందో అది ఇమీడియట్గా రిజాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఫినాన్షియల్గా కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇప్పుడు దాకా చాలా త్వరగా ప్రాజెక్ట్ బడ్జెట్ అలొకేషన్స్ కానీ రిలీజ్ కానీ చేసిన వలన ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఖచ్చితంగా
మనం ఇచ్చిన టార్గెట్కి టార్గెట్ టైంకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కూడా వాళ్ళు అందరూ ఐ మీన్ దరక్షించడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ నుండి 11 విలేజెస్ హ్యాబిటేషన్స్ మూవ్ కింద వస్తుంది. మన 3 మన సిద్ధేశుల దెన్ గొట్టిపడియ అండ్ కాకర్ల 3 డ్యామ్స్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. సో వాటర్ ఇంపౌండింగ్కి రెడీగా ఉంటున్న పక్షంలో అక్కడ అక్కడ ఉంటున్న ఈ 11 గ్రామవాస్తులు నిర్వస్తులు అన్నీ కూడా ఇంకొక చోటుకు తరలించడం జరుగుతుంది. దానికి కావాల్సిన పూర్తి వివరాలు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు వాళ్ళకి వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఎంత రావాలి దాన్ని కూడా దాదాపుగా కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ విడతగా మనకి దాదాపుగా ఒక 100-150 క్రోర్స్ వరకు ఈ ఆర్ఎండ్ఆర్కి రిలీజ్ చేస్తామని కూడా గవర్నమెంట్ లాస్ట్ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించడానికి ఉన్నాము. వాళ్ళకి కూడా సిద్ధంగా ఉండాలని మిగిలిన గ్రామ సభలు చెప్పారు. అది కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకి రైట్రేట్ చేసుకొని ఈ డబ్బు వచ్చిన వెంటనే వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ కాలనీస్ ఇచ్చిన స్థలాలు ప్లస్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రెండు కూడా వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు అక్కడి నుంచి తరలించడానికి కూడా ఇప్పుడు కార్యాచరణ తీసుకుంటున్నాము. సో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరక ఈ ఫ్లడ్ సీజన్కు 2022 ఫ్లడ్ సీజన్కి ఆగస్టు టన్నల్లో మనం ఖచ్చితంగా నీళ్లు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దానికి కావాల్సిన విషయాలు వర్క్ అన్ని కూడా అధికారులు చాలా త్వరగా చేస్తున్నారు. ప్రజలకు కూడా ఈ రీహాబ్ రీసెటిల్మెంట్ కూడా త్వరగా చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము.